కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు ఎప్పుడు నా ఇంటర్వ్యూలో చెప్పిన విధంగానే, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్ యాక్ట్రెస్ వాళ్ళ ఇల్లు చూపించాం అండ్ వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ని కూడా చూపించాం. అట్ ది సేమ్ టైం ఈరోజు నేను ఒక లెజెండరీ యాక్టర్ డైరెక్టర్ రైటర్ ఇంటికి వచ్చాను అనమాట. ఈజ్ గ్రేట్ యాక్టర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ రైటర్. సో పోసాని కృష్ణమూర్తి గారు, అదే మీ మెంటల్ కృష్ణని ఎంతో ప్రేమగా పిలుచుకునే మన పోసాని గారు అనమాట. ఒకసారి పోసాని గారి ఇంటికి వెళ్దాం. సో ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి చాలా హాట్గా ఉంది. సో బయట మనకి క్లైమేట్ ఎంత హాట్గా ఉందో ఎలక్షన్స్ కూడా అంత హాట్గా నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో వీళ్ళు అలౌ చేస్తేనే మనం లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి అనమాట పోసాని గారిని కలవాలంటే. సో వీళ్ళిద్దరికి అన్మెన్స్ అనమాట. లోపలికి వెళ్ళొచ్చా? ఎస్ ఎస్, లోపలికి వెళ్దాం. ఒకసారి పోసాని గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తున్నారు, ఏంటి దినచర్య, ఏంటి సో ప్రచారంలో ఎలా పాల్గొంటున్నారు అండ్ ఎలా ఉంది ఫీడ్బ్యాక్ ఆయన మాటలు తెలుసుకున్నాం. ప్లీజ్ కమ్. సో వస్తున్నారు అక్కడ ద వన్ అండ్ ఓన్లీ వైఎస్ఆర్సీపీలో చాలామంది కింగ్ అని చెప్తూ ఉంటారు. హాయ్ సార్. పోసాని గారు నమస్తే. సో మిమ్మల్ని కలవటం చాలా హ్యాపీ. మీ గురించి రకరకాలుగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, కానీ ప్రత్యక్షంగా ఈరోజు అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అండ్ మీ మనసులో ఏముందో మీ మాటల్లో తెలుసుకుందామని మీ ఇంటికి వచ్చాం. కాబట్టి ఫస్ట్ టైం ఎవరు ఇంతవరకు మీ ఇంటి లోపలికి వచ్చి చూపించే ప్రయత్నం చేయలేదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మా అమ్మ నాన్న, యా పోసాని గారు వాళ్ళ మదర్ ఫాదర్ ఎప్పుడు ఎవరు చూడలేదండి. పోసాని శేషమ్మ, పోసాని సుబ్బారావు తెచ్చిపోయారు ఇద్దరు. నాకు మా అమ్మ మా నాన్న ఇష్టం బాగా, అందుకని చిన్నది ఒక స్టాంప్ ఉంటుంది, ఇది మన ఇద్దరికి రెవెన్యూ స్టాంప్స్. అంత ఫోటోనే ఉంది. చిన్నప్పుడు మా మేనమామ తీసాడండి ఫోటో, నేను కూడా పక్కనే ఉన్నా ఇంత ఉన్నానప్పుడు. అది ఆ ముక్క దొరికింది. దొరికితే జర్మన్ టెక్నాలజీ వచ్చిందంట, ఏదో ఓల్డ్ సిటీలో ఉందంట. దీన్ని పెద్ద చేస్తారంటే చేస్తాము, అదే క్వాలిటీ వస్తుంది అంటే ఒక 50,000 అవుద్ది అన్నారు దానికి ఫోటో. 50,000 ఇచ్చా, సేమ్ అంతే చిన్నది ఇంత పెద్దగా వచ్చింది బాగా. తప్ప ఇక అదృష్టం ఇక నాకు. ఎక్కువ అమ్మలాగా ఉంటారా నాన్నలాగా ఉంటారా మీరు కొంచెం చెప్పడం కన్ఫ్యూజింగ్గా ఉంది నాకు కూడా. అంటే మా అమ్మ ఎక్కువ నాకు ఏంటంటే మా అమ్మ ఇన్స్పిరేషన్ ఎక్కువ. మమ్మకి మమ్మ అంటే ఎక్కువ ఇష్టం మీకు. అంటే మా నాన్న సాత్వికంగా ఉంటాడు, క్వైట్గా కామ్గా. మమ్మేమో చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరున్నా ఇక వాళ్ళ అమ్మ అయినా సరే వాళ్ళ నాన్న అయినా సరే ఎక్కడన్నా తేడా వస్తే ఇక లైఫ్లో మాట్లాడదు అమ్మ. అలాగని ఎక్కడికి వెళ్ళదు, అసలు ఇల్లు భర్త పిల్లలు అందరికి ఫ్రీడమ్ ఇస్తుంది. బాగా చదవండి అయినా మాటలు కానీ ఏమందు, నా గురించి ఏమైనా వస్తే ఏమన్నా డిస్ప్యూట్ ఏమైనా వస్తే చిన్నప్పటి నుంచి అయినా పెద్దోడే ఉంటుంది. ఇట్లా అన్నాడు, ఇట్లా కొట్టాడు మీ అబ్బాయి జింబో అంటారు, నా జింబో ఫేమ్ నా పేరు. జింబో అమ్మ పిలుస్తుందా? ఊరంతా ఊరంతా జింబో. తిరుపతి మా తాత పెట్టాడు. ఓకే. మా అమ్మ పెద్దాడు అంటది, వచ్చేవాళ్ళు ఊళ్ళో వాళ్ళు చెప్తారు జింబో దాంతో కొట్టాడు, కర్రతో కొట్టాడు, రాయితో కొట్టాడు, గొడ్డలతో కొట్టాడు అని కంప్లైంట్ ఇస్తే వాడినే అనిపోతే ఏమి చేయడు, మీరు ఏదో చేసి ఉంటారు అంత నమ్మకం నాకు. చిన్నప్పటి నుంచే ఉంది ఇది. ఉంది కానీ మా అమ్మకి అంత నమ్మకం, అన్నెసరిగా గాలి పనులు చేయడు, అన్నెసరిగా అడమెంట్గా చీప్గా బిహేవ్ చేయడు అంటేనే అంటాడు, అనపోతే ఏముండ అనపోతే నేనే మాట్లాడు అసలు చాలా క్వైట్గా ఉంటా. ఓకే. మా అమ్మకంటే క్వైట్గా ఉంటా మాట్లాడండి అసలు ఎవరు. చూసారా ఫస్ట్ టైం పోసాది కానీ ఇలా అనకుండా ఎంతసేపు మాట్లాడించిన యాంకర్ నేను. అవునవును, అందుకని ఎట్లు పెట్టి చేతులు పెట్టుకున్నా ఏదో మా అమ్మ మా అమ్మ ఈ తలకి అటెన్షన్ మీద వచ్చా అని సిరిస్తే అయిపోయింది మా అమ్మ మ్యాటర్ కదా. ఓకే. అందుకని క్యాజువల్గా ఉండలేకపోయా. సూపర్. కాదు ఎందుకని కోట లాంటి పెద్ద ప్యాలెస్ని వద్దనుకుని ఇలా ఒక ఫ్లాట్కి షిఫ్ట్ అయిపోయారు, ఎనీ రీజన్? అంటే అక్కడ ఉన్నాం 12 ఏళ్ల పాటు ఉన్నాం, అన్న బాగున్నాయి. ఇక్కడ ఒక షూటింగ్కి వెళ్తుంటే ఈ రోడ్లో
ఒక 7-8 ఏళ్ల కిందట ఇక్కడ గుంటలు తవ్వుతున్నారు. పక్కనే బోర్డులు ఉన్నాయి, ఇది మహిమ పూజ. ఏంటంటే ఇది అపార్ట్మెంట్స్ అండి, ఇండిపెండెంట్ హౌసులు లాగా ఉంటాయి అని వాళ్ళు చెప్పారు. మహిమ పూజ రామేశ్వరరావు గారు తెలుసు నాకు పర్సనల్గా, ఆయన బాగా మంచి బిల్డరు. ఆయన దగ్గర వేరే కొన్నా మహిమ ఇది లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఉంది కదా, అందులో కూడా నాకు ఆఫీస్ ఉంది, ఆడ ఆయన దగ్గర కొనుక్కున్నా 25 ఏళ్ల కిందట. అట్లా ఆయన సిన్సియరు, క్వాలిటీతో అపార్ట్మెంట్స్ కడతాడు, అందుకని ఇక్కడ తీసుకున్నాం. తీసుకుని 3 అంటే నాకు నా మావిడికి ఇది ఇదే పక్కన అనుకొని ఉంటుంది, వచ్చినోడికి ఇంకో పెద్ద కొడుకు మనయే. బాగానే ఉందమ్మా ఇక్కడ కూడా. అది ఇక్కడ మాకు ఏంటంటే ప్రైవసీ ఉంటుంది, వాకింగ్కి వెళ్ళాలి బయట కుదరట్లా. ఇప్పుడు వాకింగ్ ఉంది, జిమ్ ఉంది, అన్ని క్లబ్ హౌస్, 80,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ పెద్దది. లోపలే 1 కిలోమీటర్లు వాకింగ్, 1 కిలోమీటర్ సైకిల్ ట్రాకింగ్, ఒకే 15-20 ఆడుకోవడానికి, మధ్యలో 2.5 ఎకరాలు మొత్తం గార్డెన్ లాగా. అవును, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ, నేను వస్తూ ఉంటాను కానీ మీరు ఇక్కడ ఉంటారని నాకు తెలియదు. అవును, ఇది అంటే చాలామంది తెలియదు అండి, బయటికి రాను, ఇటు వచ్చానా దిగి ఇక లోపలికి వస్తేనే ఇది పోసాని ఇల్లు అంటారు, బయటికి వెళ్ళను. పని అయిపోతే ఇంటికి వచ్చానంటే ఇక నేను తిరుపతి గర్భగుడిలోకి వెళ్ళినట్టే అంతే. సో పోసాని గారు మీలాగా ఇల్లు కూడా చాలా సింపుల్గా నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు, నాకు బాగా నచ్చింది. ఇంట్లో ఇదండి, ఇది ఇది అసలు ఏంటది అమ్మవారు తిరుపతి? అదేంటంటే నేను మావిడ తిరుపతి వెళ్ళాం. ఓకే, తిరుపతి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ ఉన్న రంగరాయ మండపం ఉంటుంది. అవునవును, అక్కడ వాళ్ళు మేమిద్దరం వస్తున్నామని ఆ పండితులు మమ్మల్ని కూర్చోబెట్టి మాకు వేద మంత్రాలు చదివి మా ఇద్దరికి ఆ వస్త్రం కప్పారు. ఓకే, చూసుకుంటే పెద్దది, ఇంత పెద్ద వస్త్రం కప్పారు అక్షంతలేసి పండితులు అని. దాన్ని మడత కూడా పడకూడదు ఎట్లా అనుకొని దీన్ని ఇట్లా ఫోటో ఫ్రేమ్లో కట్టుకున్నాం. అన్ను తెచ్చుకొని చాలా బాగుంది, అది తిరుపతి నుంచి తెచ్చుకున్నది. అలాగే ఒక మడత లేకుండా కూడా ఆ షాప్ ఆయన బాగా తయారు చేసి మాకు ఇచ్చాడు. ఇది మాకు ఇష్టం. మా ఆవిడకేమో శివభక్తురాలు మావిడ, కాకపోతే ఆయన తిరుపతి వెళ్తాం, ఇండియాలో ఎన్ని దేవుళ్ళు ఉన్నాయి, దేవుళ్ళకి వెళ్తాం ఇద్దరం, ఎక్కువ దేవుళ్ళకి వెళ్తాం. ఇండియాలో మొత్తం ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి దేవుళ్ళు, మధుర మీనాక్షి, కంచికామాక్షి, అట్లాంటివి కానీ అవి ఇతరత్ర వేరే ఎక్కడికి వెళ్ళిన, వేరే డెహ్రాడూన్ కూడా వెళ్ళి ఎవరికి శివభక్తురాలు కదా. డెహ్రాడూన్లో తపకేశ్వర్ అని శివుడు ఉన్నాడు, ఎవరో తెలియదు, ఆంధ్రలో కూడా చాలామంది తెలియదు, అది ఈయన కూడా తెలియదు, ఏదో శివభక్తుడు తణికల భరణి గారికి కూడా వెళ్ళొచ్చా చెప్పా అన్నా, అక్కడ మీకు మీ శివభక్తులు కదా తపకేశ్వరుడు శివుడు ఉన్నాడు అవునా అంటే చెప్పా, ఆ ఎలండన్న చోటు చాలా చాలా బాగుంటుంది, తపకేశ్వరుడు శివుడు రూపం. ఆడ కూడా వెళ్ళాం ఆమె కోసం, మావిడి కోసం. అందుకని ఎక్కువ బయటకు వెళ్తాం, దేవుళ్ళ కోసం వెళ్తాం. ఇండియా మొత్తం ఆల్మోస్ట్ తిరిగాం, ఇంకా 2-3 ఉన్నాయి. ఈ ఎండాకాలం పోయిన తర్వాత వెళ్ళాము, కొత్తగా అయోధ్య వచ్చింది కదా దానికి వెళ్ళాలి, ఈ జనాలు ఎక్కువ ఉంటారు కదా, ఎలక్షన్ అయిన తర్వాత వెళ్దాంలే అట్లా అట్లా. ఇక ఇంటికి వస్తే ఇంకా వేరే లోకం లేదు నాకు. ఎక్కడ మరి ఇంత ఇంట్లో ఫేవరెట్ స్పాట్ ప్లేస్ ఎక్కడ? ఇలా ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతా? అదేం లేదు, అన్ని మందు తాగుతా? అది లేదు, ముందు సెటప్ లేదు నాకు. అటు చూడటానికి రౌడీలాగా తాగమవుతలాగా ఉంటా, మరి ముందు తాగం, సిరేడు తాగం, పాన్ పరాగులు, గుట్కాలు, ఏ క్లబ్బులు లేవు, పబ్బులు లేవు, ప్యాకెట్ లేదు, ఇతర ఆటలు లేవు, ఏం లేవు, అది అన్ని కలిపి. కానీ వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది మొత్తం, ఎందుకంటే ఇక్కడేమో ఇది శేషమ్మ గార్డెన్ అనమాట, అటు పెట్టుకుంటా నేను మాడి కూర్చుంటాం, మా దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. ఇదే మా బెడ్రూము. సో ఫస్ట్ టైం పోసాని గారు బెడ్రూమ్లోకి వెళ్తున్నాం అనమాట. ఇట్లా సదల లక్ష్మణ్ గారు వస్తాడు, అప్పుడప్పుడు వస్తారు. సదరాన్ని కూడా ఇష్టం, ఇదంత భలే ఉంది మురళి వ్యూ అని ఫోటోలు తీసుకుంటాడు ఆయన. ఓకే, అట్లా ఇవన్నీ ఉంటారా వచ్చినప్పుడు ఆయన కూడా? ఆయన ఇల్లు అక్కడే, ఇక్కడే అందులో ఉంటుంది ఆయన ఇల్లు. ఓకే, ఇండిపెండెంట్ హౌస్ ఉంది. ఎప్పుడంటే అన్న టీకి రాన్నా అంటే వస్తాడు టీకి, వచ్చి కసేపు ఉండి 1 గంట ఆ ఫోటోలు తీసి అట్టేటప్పుడు వెళ్తుంటాడు అంతే. చివరికి మనకి ఎయిర్పోర్ట్ దాకా కనపడుతుంటుంది నైట్ అయితే లైట్లు.
ఇంకొక విశేషం ఏంటంటే మా ఇల్లు కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఆల్రెడీ మా ఇల్లు కనిపిస్తుంది, పొడుకున్నాం పొడుకుంటాం కదా, ఇక్కడ నుంచి ఆ హైట్స్ లో కనపడుతుంది చూడండి అండి, అక్కడ మా ఇల్లు అన్నమాట. కమ్యూనిటీ చెప్పను వద్దు, రోషను ఇక్కడ చందమామ కనపడుతుంటది, చందమామ పక్కన మేము పడుకున్నట్టుగా. ఈ స్టేట్ ఇప్పుడు ఇటు వస్తుంది, ఎటో తెలియదు నాకు. ఇక్కడ పడుకున్నామంటే ఇక్కడ చూస్తే చంద్రుడు ఉంటాడు, అట్లా వ్యూ అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారనమాట. డిస్టర్బెన్స్ లేదు అసలు, అసలు డిస్టర్బెన్స్ ఎప్పుడు ఎడ కూర్చొని టీ తోతుంది. ఇది పెట్టుకున్నాం, ఇది ఇక్కడ బాత్రూమ్ సెపరేట్ పెట్టారు. ఇది పూజ కదా, ఇది ఎవరన్నా వస్తే ఎవరైనా గెస్టులకి అది పౌడర్ రూమ్ లాగా అనమాట. పూజ కదా చాలా బాగుంది, అన్నీ మంచి ఇచ్చారు, మంచి అన్నీ ఇచ్చారు. ఇక పూజ గది, పూజ గది ఏదైనా సింపుల్గా పెట్టేసుకుంటాం. సూపర్. ఇది పిల్లడిది, ఇది పిల్లడిది, ఇక్కడేమో ఇక ఇది బాల్కనీ. ఇక్కడ వచ్చింది, ఓ మై గాడ్, వ్యూ చూడండి అసలు. ఇటు అటువంటి ఇది కొనకపోతే న్యూయార్కే ప్రశాంతమైన జీవితం, ఇండిపెండెంట్ హౌస్ లో ఈ జీవితం లేదు. ఇగో ఎన్ని వాకింగ్ మొత్తం చూడండి, ట్రాక్ ట్రాక్ చూడండి, మధ్యలో ఏమో సైకిల్ ట్రాక్, గ్రీన్ ఏమో వాకింగ్ ట్రాక్. టీ హబ్ ఇదే కదా, ఇదే ఇది టీ హబ్ చూడండి. మనకి బేసికల్ గా టీ హబ్ కింద నుంచి చూస్తే చాలా పెద్ద కనబడుతుంది, ఇక్కడ నుంచి చూస్తే చూడండి టీ హబ్ ఎలా కనబడుతుందో, స్మాల్ ఏదో ఒక డబ్బా కనపడినట్టు కనబడుతుంది చూడండి. ఇది ఒక సింగపూర్ మలేషియాలో ఉన్న ఫీలింగ్ ఉంది సార్, అది బాగుంటుంది నైట్ టైం కూడా. తర్వాత గ్రీన్ అన్ని లేదు, యాడ్లు కనపడుతుంటాయి నైట్ టైం వస్తారు, ఇక అన్ని లైటింగ్ చేస్తే బాగుంటుంది. ఇది 22nd ఫ్లోర్ కదా, 22, అందుకనే ఇంత బాగుంది వ్యూ. సో మీ పోచేస్తారు అమ్మ డైలీ అక్కడ నుంచి తెప్పించుకున్నాం, ఇది ఆ తులసిది మంచిది మంచిది. అక్కడ నా ఇల్లు ఉంది కాకానిలో, ఆ దొడ్లో కూడా ఇది ఉంటుంది అనమాట, అందులో తీసి ఇక్కడ ఇందులో పెట్టాం, పెరిగిపోయింది అది ఇక బాగా బతికింది. వంట చేస్తుంటారా? మనకి రాదు అసలుకి, అసలు రాదు. ఇక్కడేనా అమ్మా, ఇది ఇది కూడా పెద్ద ఓపెన్ ఉంటుంది. ఇదేమన్నా నేను నాకు మా వాడు కూర్చుంటాను, టీ తీసుకుంటాం. సో పోసాని గారు నంది కూడా ఇక్కడే ఉంది. సో ఇది ఇంట్లో థియేటర్ అనమాట. ఇక్కడ కూర్చుంటే మాకు 24 hours ఎక్కడైనా మేము కూర్చోడానికి మాటలు చెప్పుకోవడానికి అన్ని కలిపి ఇక్కడే. మాకు ఎక్కువ ఏం సినిమాలు చూస్తుంటారు? సినిమాలు, టీవీ సీరియల్స్, ఇంగ్లీషు టీవీ సీరియల్స్ చూస్తారు ఎక్కువ. నేను మా ఆవిడ తిట్టుకుంటా ఉంటాం సినిమాలు చూసినట్టుగా. అవి ఇది వాళ్ళని తిడుతుంటాం, టీవీ వాళ్ళని తిడుతుంటే ఎవరినన్నా అవి చూస్తాము. పాత సినిమాలు అన్నీ దొరుకుతాయి, ఈటీవీ పాత సినిమాలు ఉంటాయి చూడు, అవి దాకా చూడటం ఎప్పుడు చూస్తాం, బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ. పాత ఎప్పుడు 50 ఏళ్ళ కదా, 60 ఏళ్ళ కదా అవి చూస్తాం. ఇది ఫేవరెట్ ప్లేస్ అనమాట సార్కి. మంచి ఫుడ్గా అన్న అన్ని ఫుడ్. సో ఇది పోసాని గారు లైఫ్లో కొన్ని ఎలా ఉంటారు ఏంటి అనేది చిన్న ప్రయత్నం చేసామన్నమాట. సో మనిషి పైకి కనిపించే అంత కాదండి, చాలా అంటే చాలా సాఫ్ట్, చాలా అంటే చాలా సెన్సిటివ్, తన కోసం తన ఎవరి కోసమైనా ప్రాణాలు ఇచ్చే ఒక వ్యక్తే కానీ ఎవరు కూడా హామ్ చేసే వ్యక్తి కాదండి. అండ్ మాటలు కొంచెం కటువుగానే ఉంటాయి, ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తప్పదు కాబట్టి. సో ఇంకా మరిన్ని విశేషాలు పోసాని గారి గురించి తెలుసుకునే వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ ద్వారా నేను తెలియజేస్తాను. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ పోసాని కృష్ణమూర్తి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.